ఈ నెల 8వ తేదీన మెట్ట జానకి రామయ్య ట్రస్ట్ మా సంస్కృత కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖ ఎస్ రాజా డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మెట్ట జానకి రామయ్య ట్రస్ట్ మా సంస్కృత కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు లక్ష్మీ భార్గవ్ తెలిపారు. విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులతో పాటు మహిళలు కూడా ఎందుకు సమానంగా ఎదగలేకపోతున్నారు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో గెలుపొందిన మహిళలకు తమ ట్రస్టు ద్వారా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉగాది నాడు 100,000 రూపాయలు బహుమతిగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు అందరూ హాజరై పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న లక్ష్మీ భార్గవిని ఆయన అభినందించారు. అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మన జనాభా వల్ల మనకి ఎంత బలమో అంత బలహీనత కూడా ఒక్కోసారి, అది ముఖ్యంగా మహిళలు మనకు ఒకప్పటిలా కాదు, మహిళలందరికీ అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడితే అందరం కూడా సమంగా వాళ్ళని పెంచుతున్నాము. బట్ మనం ఎప్పుడు అనుకుంటాం అణచివేయబడుతున్నాం, అణచివేయబడడం కాదు. సొసైటీలో ఒక ఒక తండ్రికి ఒక కూతురు కొడుకుంటే డెఫినెట్గా వాళ్ళిద్దరికి ఈక్వెల్గా పెంచుతున్నారు. బట్ వాళ్ళు గ్రో అవడంలో ఈక్వెల్గా 50% అవ్వలేకపోతున్నారు. కొన్ని యాక్సిడెంటల్ ఇష్యూస్ తప్ప నిజంగా భారతదేశ మహిళకి ఇవాళ చాలా ఫ్రీడమ్ ఉంది. అయినా మనం మహిళలు ఎదగలేకపోతున్నారు. ఈ కాన్సెప్ట్ మీద మేము మహిళా దినోత్సవం March 8th ఎస్ రాజా డిగ్రీ కళాశాలలో మేము భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. మా సంస్థ ద్వారా కమింగ్ వచ్చే మన వస్తుంది కదా ఉగాది వస్తుంది కదా, ఉగాదికి మళ్ళీ పెద్ద ఈవెంట్ చేసి కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి 1 lakh rupees అనేది నేను మా సంస్కృతి నుంచి మేము ఇస్తాము. అంటే జానకి చాటర్ ట్రస్ట్ ఉంది. మా సంస్కృతి మా మహిళా దినోత్సవం పేరిట మరి మా సంస్కృతి అధ్యక్షురాలు లక్ష్మీ భాగవత్ గారు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అందరికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉన్నటువంటి మా సంస్కృతి అధ్యక్షురాలు అనేక సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో పేరునికి ఉన్నటువంటి లక్ష్మీ భాగవత్ గారు కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మరి మన అందరికీ తెలుసు బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం ప్రతినిధి నిరంతరం కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రమాకే గారికి మరి స్వాగతం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ